ఎన్సీఆర్టీ జియోగ్రఫీ చాప్టర్ 2లో ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్లో, సో ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ గురించి థియరీస్ ఉన్నాయి, వీటిని హైపోథీసిస్ కూడా అంటారు. దీనికి దీంట్లో మెయిన్గా మనకి ఎన్సీఆర్టీలో జస్ట్ ఇమాన్యుయల్ కాంత్ యొక్క థియరీ అని, అలాగే తర్వాత లాప్లేస్ థియరీ అని మెన్షన్ చేశారు. డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. సో వాటి గురించి మనకి ఓల్డ్ ఎర్త్ థియరీస్, ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ థియరీస్ని టూ టైప్స్గా క్లాసిఫై చేస్తారన్నమాట. ఒకటేమో మోడర్న్ థియరీ, సో అదే బిగ్ బ్యాంగ్ థియరీ ఫేమస్ థియరీ, దీనిపైన కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఇంకొకటి ఓల్డర్ థియరీస్ ఉన్నాయి. సో వీటిని అంతగా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎన్సీఆర్టీలో. సో ఈ వీడియో ఈ పీడిఎఫ్లో నేను డీటెయిల్గా హ్యాండ్ రిటెన్ నోట్స్తో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ ఇమాన్యుయల్ కాంత్ యొక్క గ్యాసెస్ హైపోథెసిస్ ఏంటంటే, ఈ థియరీ మెయిన్గా బేస్ చేసుకుంది గ్రావిటేషనల్ లా ఆఫ్ న్యూటన్స్ యొక్క గ్రావిటేషనల్ లా పైన బేస్ చేసుకొని ఈ థియరీ అనేది ఉందన్నమాట, గ్యాసియస్ హైపోథెసిస్. దీని అసంప్షన్స్, దీని యొక్క ఈ థియరీ యొక్క అసంప్షన్స్ ఏంటంటే, సూపర్ న్యాచురల్లీ క్రియేటెడ్ ప్రైమోడియల్ మ్యాటర్, అంటే ఆ ప్రైమోడియల్ మ్యాటర్ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా ఫామ్ అయింది అనేది క్లారిటీ లేదు. సో అందుకే ఇక్కడ మనకి సూపర్ న్యాచురల్లీ ఆయన మెన్షన్ చేశారు. సో ప్రైమోడియల్ మ్యాటర్ ఏదైతే సాలిడ్గా ఉందో, కోల్డ్గా ఉందో, మోషన్లెస్ పార్టికల్స్తో కూడుకునేది ప్రైమోడియల్ మ్యాటర్ అంటారు. ప్రియ అంటే ఫస్ట్ ముందని కదా, సో ముందుగా ఫామ్ అయింది కాబట్టి ప్రైమోడియల్ మ్యాటర్. సో ఇది ఒక క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్తో ఉందన్నమాట, దీన్ని నెబ్యులా అంటారు. సో దీనికి ఒక పర్టికులర్ షేప్ ఉండదు కాబట్టి అమార్ఫస్, వితౌట్ ఎనీ షేప్. సో దీని గ్యాసెస్ పార్టికల్స్ అన్నీ కూడా వేరియస్ సైజెస్తో ఉన్నాయి, కొన్ని లార్జ్ పార్టికల్స్ ఉన్నాయి, అలాగే స్మార్ట్ పార్టికల్స్తో కలిపి కూడా ఒక గ్యాసెస్ క్లౌడ్ అన్నమాట, దీన్ని నెబ్యులా అని అంటాం. సో దీంట్లో ఉన్న గ్యాసెస్ పార్టికల్స్ అన్నీ కూడా మ్యూచువల్ గ్రావిటేషన్ అట్రాక్షన్ ద్వారా కొల్లాయిడ్ అవుతాయి. సో కొల్లాయిడ్ అయిన తర్వాత అవి ఫ్రిక్షనల్ ఫోర్స్ ద్వారా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో రెండు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా పార్టికల్స్, ఈ కొలిజన్ ఆఫ్ పార్టికల్స్ అనేది జరుగుతుంది. ఈ కొలిజన్ జరిగిన తర్వాత ఫ్రిక్షన్ ఫోర్స్ ద్వారా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి దాని సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా కోల్డ్ నెబ్యులా, ఏదైతే ప్రైమోడియల్ మ్యాటర్ కోల్డ్గా ఉందో అది హాట్ నెబ్యులాగా మారుతుంది, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఇంక్రీజ్ అవడం వల్ల సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ హాట్ నెబ్యులా హయ్యర్ టెంపరేచర్ ఉండడం కాబట్టి సాలిడ్ పార్టికల్స్ అన్నీ కూడా, ఏవైతే గ్యాసెస్ సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా గ్యాసెస్ పార్టికల్స్గా మారిపోతాయి. సాలిడ్ పార్టికల్స్ ఏదైతే ప్రైమోడియల్ మ్యాటర్లో, సాలిడ్ కోల్డ్ మోషన్లెస్ పార్టికల్ ప్రైమోడియల్ మ్యాటర్ అని చెప్పామో, ఆ సాలిడ్ పార్టికల్స్ అన్నీ కూడా గ్యాసెస్ పార్టికల్స్గా మారిపోతుంది, స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. సో కొలిజన్ రేట్ ఇంక్రీజ్ ఎలా అవుతుందంటే రొటేటరీ మోషన్ ద్వారా. సో బాడీ టు ఈ ప్రైమోడియల్ మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ అన్ని, లార్జర్ పార్టికల్స్, స్మాలర్ పార్టికల్స్ అన్నీ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒకటి దానికొకటి కొల్లాయిడ్ అవుతాయి. సో ఈ కొల్లాయిడ్ అయినప్పుడు అవి రొటేటరీ మోషన్లోకి వెళ్తాయి అన్నమాట. సో రొటేటరీ మోషన్లో మనకి ఒక ఆబ్జెక్ట్ని తిప్పుతూ ఉంటే రొటేటరీ మోషన్ ద్వారా, అలాగా సెంట్రిపిటల్ ఫోర్స్ ఏదైతే అవుట్వర్డ్స్కి యాక్ట్ చేస్తుందో అది సెంట్రిపిటల్ ఫోర్స్, ఇన్వర్డ్కి ఏదైతే యాక్ట్ చేస్తుందో సెంట్రల్కి దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సో కాంత్ ప్రకారము సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది సెంట్రిపిటల్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా 9 రింగ్స్ సపరేట్ అవుతాయి, ఏదైతే ఈ నెబ్యులా ఉందో దాన్ని 9 రింగ్స్ సపరేట్ అవుతాయి సెంటర్ నుంచి. సో 9 రింగ్స్ కూడా అల్టిమేట్లీ 9 ప్లానెట్స్గా ఫామ్ అవుతాయి. ఈ 9 రింగ్స్ 9 ప్లానెట్స్గా ఫామ్ అవుతాయి. సెంటర్ ఆఫ్ నెబ్యులా అంతా కూడా సన్గా కన్వర్ట్ అవుతుంది మేడం. సో అవుట్వర్డ్ ఫోర్స్, సారీ, ఇక్కడ అవుట్వర్డ్ ఫోర్స్ ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఇన్వర్డ్ సెంటర్కి వచ్చే ఫోర్స్ ఏమో సెంట్రిపిటల్ ఫోర్స్. ఇది అందుకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ని గాల్లో తిప్పుతుంటే రౌండ్గా అలాగే షేప్ తిరుగుతుంది కదా. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా 9 రింగ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ 9 రింగ్స్ ఫార్మేషన్ అయ్యి అవి అల్టిమేట్గా 9 ప్లానెట్స్గా ఫామ్ అవుతాయని ఈ గ్యాసెస్ హైపోథెసిస్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ గ్యాసెస్ హైపోథెసిస్ ఏంటంటే, ఈ ఇదంతా కూడా క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్ నెబ్యులా నుంచే ఫార్మేషన్ అనేది ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనేది జరిగింది కాబట్టి గ్యాసెస్ హైపోథెసిస్. దీని క్రిటిసిజం ఏంటంటే, గ్యాసెస్ హైపోథెసిస్కి అసలు ప్రైమోడియల్ మ్యాటర్ అంటున్నాం, అంటే ఏదైతే స్పేస్లో ఉందో, సాలిడ్ కోల్డ్ అండ్ మోషన్లెస్ ఆబ్జెక్ట్ ఉందో, అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే మోషన్లెస్ నుండి మోషన్ వచ్చింది, అంటే ప్రైమోడియల్ మ్యాటర్ ఏదైతే మోషన్లెస్గా ఉందో, క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్ అనేది నెబ్యులా అంతా కూడా దీంట్లో ఉన్న మ్యాటర్ అయితే మోషన్లెస్గా ఉందో,
ఇది మోషన్ వచ్చింది అంటున్నారు. సో మోషన్ రావాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయాలి. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటని తెలియదు. సో కొలిజన్ టు సర్కులేషన్ ఆర్ రొటేషన్. సో రెండు బాడీస్ కొలైడ్ అయ్యి సర్కులేషన్ రొటేషన్ వచ్చింది అంటున్నారు. సో కొలిజన్ అయితే రెండు పార్టికల్స్ బంబార్డింగ్ జరిగిన తర్వాత ఆ పార్టికల్స్ మొత్తం కూడా డెబ్రీస్ ఫార్మేషన్ అవన్నీ జరిగి ఉండాలి. అలా జరగాలి. అలా కాకుండా సర్కులేషన్ రొటేషన్ ఎలా చెందుతున్నాయి అనేది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అగైనెస్ట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనమాట. అంటే రేడియస్ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ, అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ అంటే స్పీడ్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ తగ్గాలి, కానీ యాక్చువల్గా అలా జరగట్లేదు. సో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు. సో ఇది అగెనెస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవీఆర్, ఎల్ అనేది కాన్స్టెంట్, ఎం అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు వెలాసిటీ రేడియస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అవుతుంది. వెలాసిటీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్. సో వెలాసిటీ పెరిగితే రేడియస్ తగ్గుతుంది, వెలాసిటీ తక్కువ అయితే రేడియస్ పెరుగుతుంది. కానీ ఇలా జరుగుతున్నట్ల యాంగులర్ మొమెంటమ్కి అగైనెస్ట్గా ఉందన్నమాట, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్కి. నెక్స్ట్ ఇమానుయేల్ కాంత్ క్రిటిసిజం నుంచి రూపొందించిందే నెక్స్ట్ థియరీ, నెబ్యులర్ హైపోథెసిస్ ఆఫ్ లాప్లేస్ థియరీ ఇది. సో ఇక్కడ ఏదైతే కాంత్ క్రిటిసిజం ఉందో, నెబ్యులా అనేది కోల్డ్గా ఉంది, సో అది గ్రావిటేషనల్ పుల్ ద్వారా కొలిజన్స్ అనేది జరిగి హాట్గా మారిందని చెప్పాడు. సో కోల్డ్గా లేదు ఇది, సో ఆ మ్యాటర్ అంతా కూడా హాట్ నెబ్యులా అనేగానే ఉంది, క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ మోషన్లెస్ నుంచి మోషన్ వచ్చింది అంటున్నారు. సో మోషన్లెస్ నుంచి మోషన్ రాలేదు, అది రొటేటరీ మోషన్లోనే ఉంది బిగినింగ్ నుంచి అని. సో సైజ్ ఇంక్రీజ్డ్, రేడియస్ ఇంక్రీజ్డ్, అగైనెస్ట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. వెలాసిటీ రేడియస్ రెండు ఇంక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ పెరిగితే రేడియస్ తక్కువ అవ్వాలి, అలా కాకుండా వెలాసిటీ పెరుగుతుంది రేడియస్ పెరుగుతుంది. సో ఇది అగైనెస్ట్ ద లా ఆఫ్ కన్జర్వేటివ్ యాంగులర్ మొమెంట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంట్కి అగైనెస్ట్గా ఉంది. సో లాప్లేస్ సేడ్ దట్ రేడియస్ వుడ్ డిక్రీజ్, దిస్ ఈజ్ డ్యూ టు హీట్ లాస్. సో ఇది రేడియస్ ఎందుకు తగ్గుతుందంటే వెలాసిటీ పెరిగినప్పుడు హీట్ లాస్ వల్ల రెండు పార్టికల్స్ హీట్ అనేది లాస్ అవుతుంది. సో హీట్ లాస్ అవ్వడం వల్ల కాంట్రాక్షన్ అనేది టేక్ ప్లేస్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో కాంట్రాక్షన్ జరిగిన తర్వాత సైజ్ అనేది తగ్గుతుంది అని చెప్పాడు. సో ఈయన ఈ థియరీ, హాట్ నెబులా అనేది రొటేటింగ్ గ్యాసెస్ హాట్ నెబులా, సో హీట్ లాస్ అనేది జరుగుతుంది ఎందుకంటే కాంట్రాక్షన్ ఆఫ్ నెబులా అనేది జరుగుతుంది, దానివల్ల సైజ్ తగ్గుతుంది, సైజ్ తగ్గడం వల్ల రేడియస్ తగ్గుతుంది. సో యాంగులర్ వెలాసిటీ స్పీడ్ పెరుగుతుంది, రొటేటింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే యాంగులర్ వెలాసిటీ, వెలాసిటీ అంటే స్పీడ్, సో స్పీడ్ ఇంక్రీజ్ అవడం వల్ల రేడియస్ తగ్గవుతుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది సెంట్రిపిటల్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఔటర్ కూలర్ పార్ట్ ఆఫ్ నెబులా వుడ్ సపరేట్ యాజ్ ఎ రింగ్. సో ఔటర్ పార్ట్ ఏదైతే ఉందో నెబులాకి అదంతా కూడా ఒక రింగ్గా సపరేట్ అవుతుంది. సో ఈ రింగ్స్ నుంచే నైన్ ప్లానెట్స్ ఫామ్ అవుతుంది. సెంట్రల్ నెబులా నుంచి రిమైనింగ్ పార్ట్ ఏదైతే మధ్యలో ఉందో సెంటర్, దాని నుంచి సన్ ఫార్మేషన్ జరిగింది, సన్ చుట్టూ కూడా నైన్ ప్లానెట్స్ అనేది ఫార్మేషన్ అనేది జరిగిందని చెప్తుంది ఈ థియరీ, నెబ్యులార్ హైపోథెసిస్. హాట్ నెబ్యులా నుంచి వచ్చింది కాబట్టి నెబ్యులార్ హైపోథెసిస్ అని పెట్టాడు. దీని క్రిటిసిజం అయితే ఏంటంటే అసలు నెబ్యులా హాట్గా ఉందో, అసలు నెబ్యులా ఎక్కడి నుంచి వచ్చింది. సో నెక్స్ట్ సోర్స్ ఆఫ్ హీట్, అంటే హీట్ ఉండడం వల్ల తర్వాత హీట్ లాస్ అయింది అది. సో హాట్ నెబ్యులా అంటున్నారు, సో సోర్స్ ఆఫ్ హీట్ ఏంటి, దానికి ఎక్కడి నుంచి హీట్ వచ్చింది, అలాగే రొటేటరీ మోషన్ ఉంటుంది అని చెప్పారు నెబ్యులా. సో మోషన్లెస్ నుండి మోషన్కి వస్తే అది రాంగ్ అని చెప్పారు ఏది ఇమానుయేల్ కాంట్ థియరీలో. సో ఇక్కడ డైరెక్ట్గా రొటేటరీ మోషన్లోనే ఉంది. సో ఈ రొటేటరీ మోషన్ రావాలంటే ఎక్కడ ఎలా దానికి మోషన్ వచ్చింది అని చెప్పి క్రిటిసైజ్ చేస్తారు. అలాగే స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్, నైన్ ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, సో వాటికంటే ఎక్కువ ఫార్మేషన్ అనేది జరిగిండొచ్చు, లేదంటే తక్కువ ఫార్మేషన్ అనేది జరిగిండొచ్చు, కరెక్ట్గా నైన్ ఎందుకు ఫామ్ అయ్యాయనేది క్రిటిసిజంలో ఉందన్నమాట. నెక్స్ట్ ప్లానెటిజమల్ హైపోథెసిస్, దీనికి సైంటిస్ట్ వచ్చేసి చెంబలిన్ అండ్ మాల్టన్. సో థియరీ ఆఫ్ కాంత్ అండ్ లాప్లేస్ వాజ్ మోనిస్టిక్, దిస్ థియరీస్ బై పేరెంటల్. సో అది మోనిస్టిక్గా ఉంది, రెండు సిమిలర్గానే ఉన్నాయి. సో దాంట్లో ఇమానుయేల్ కాంత్ యొక్క క్రిటిసిజంని వర్క్ చేసి నెబ్యులర్ హైపోథెసిస్ అనేది ప్రపోజ్ చేశారు. సో దీనికి కాకున్నట్లు ఇది బై పేరెంటల్గా ఉంటుంది. ఎలాగో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ప్రోటో సన్ అని ఉంది. సో ప్రోటో సన్ అంటే ప్రైమరీ సన్, సన్ ఇప్పుడు ఏదైతే డెవలప్డ్ సన్ ఉందో దానికంటే ముందు కూడా బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ అప్పుడు ఉండే అండర్ డెవలప్డ్ సన్ని ప్రోటో సన్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ ఇంట్రూడింగ్ సన్, స్టార్. సో సన్ అని కూడా స్టార్ అంటారు. సో ప్రోటో సన్, ప్రోటో స్టార్ అని రెండు ఒకటే. సో ఇది స్టేషనరీగా ఉంటుంది, కదులుకున్నట్టు ఒక చోట, కోల్డ్గా ఉంది, సాలిడ్ పార్టికల్స్తో కూడి ఉంటుంది ప్రోటో సన్. ఇంట్రూడింగ్ స్టార్ మూవింగ్ ర్యాండమ్లీ. సో స్టార్స్ అనేవి కూడా చాలా ఉంటాయి గెలాక్సీలో, ఒక గెలాక్సీలో చాలా స్టార్స్ ఉంటాయి.
సో అలా ఒక స్టార్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. సో మనకి సోలార్ సిస్టమ్ అంటారు, ఎందుకంటే సన్ చుట్టూ ఉన్న 9 ప్లానెట్స్ ఉంది కాబట్టి గెలాక్సీలో మంది మన సోలార్ సిస్టమ్. అలాగే ఈ గెలాక్సీలో చాలా స్టార్స్ ఉంటాయి కాబట్టి సో మా ప్రోటో సన్ చుట్టూ కూడా చాలా స్టార్స్ ఉన్నాయి. అలాంటి ఒక స్టార్ ఇంట్రూడింగ్ స్టార్ అనేది దగ్గరికి వచ్చిందనమాట, ప్రోటో సన్ దగ్గరికి, ప్రోటో సన్కి దగ్గరికి వచ్చింది ఇంట్రూడింగ్ స్టార్. ఇది చాలా ర్యాండమ్గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈ ప్రోటోసన్ దగ్గరికి ఇంట్రూడింగ్ స్టార్ వచ్చినప్పుడు ఇంట్రూడింగ్ స్టార్ అనేది స్టార్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల, సో ఇదైతే సాలిడ్ పార్టికల్స్ ప్రోటోసన్లో ఉన్నాయో ఇవన్నీ కూడా పుల్కి అట్రాక్ట్ అయ్యాయి అనమాట. సో గ్రావిటేషనల్ పుల్కి సమ్ ఆఫ్ ద మెటీరియల్ అనేది బయటకు వస్తుంది, ఆ గ్రావిటేషనల్ పుల్కి అట్రాక్ట్ అయ్యి ప్లానెటిస్మల్గా ఫామ్ అవుతుంది. సో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది అన్కౌంటబుల్ ఉంటుంది, పార్టికల్స్ ఆఫ్ వేరింగ్ సైజు, డిఫరెంట్, కొన్ని లార్జర్ పార్టికల్స్ ఉంటాయి, కొన్ని స్మాలర్ పార్టికల్స్ ఉంటాయి. లార్జర్ పార్టికల్స్ అన్నీ కూడా కలిపి లార్జర్ స్మాలర్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేసి అక్రిషన్ అనేది జరిగిందనమాట. అక్రిషన్ అంటే స్మాల్ పార్టికల్స్ అన్నీ లార్జ్ పార్టికల్స్గా ఫామ్ అవ్వడాన్ని అక్రిషన్ అంటాము. సో అల్టిమేట్గా దానివల్ల ప్లానెట్స్ అనేది ఫార్మేషన్ అనేది జరిగిందని చెప్తున్నాం. సో ప్లానెటిస్మల్ అంటే ప్లానెట్స్ యొక్క గ్రూప్ ఏదైతే సన్ చుట్టూ తిరుగుతుందో అది, దీన్ని ప్లానెటిస్మల్ అంటాం. సో ఈ ప్రోటోసన్ ఏమో సన్గా ఫామ్ అయింది, ఏదైతే ఇంట్రూడింగ్ స్టార్ వల్ల గ్రావిటేషనల్ పుల్ వల్ల ఈ ప్రోటోసన్ నుంచి బయటకు వచ్చిన, ఆ గ్రావిటేషనల్ పుల్కి వచ్చిన పార్టికల్స్, లార్జర్ పార్టికల్స్ అన్నీ కూడా స్మాలర్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేసి అక్రిషన్ అని జరిగి, ఈ అక్రిషన్ జరగడం వల్ల స్మాలర్ పార్టికల్స్ అన్నీ కూడా ఒక 9 ప్లానెట్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో దానివల్ల ఇది ప్లానెటిస్మల్ థియరీ అని అయ్యిందని చెప్తున్నాం. సో దీనికి క్రిటిసిజం ఏంటంటే, కాజ్ ఆఫ్ ఇంట్రూడింగ్ స్టార్ కమింగ్ క్లోజర్ టు సన్ టు ఓన్లీ ప్రోటోసన్, వై నాట్ సమ్వేర్. సో ప్రోటోసన్కి దగ్గరికి ఎందుకు వచ్చింది ఇంట్రూడింగ్ స్టార్ ఏది ఉందో, ఇది దీని దగ్గరికి ఎందుకు వచ్చింది, వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా అనేది క్వశ్చన్. అలాగే 9 ప్లానెట్స్ ఎందుకు ఫార్మేషన్ జరిగింది ఇక్కడ కూడా. అలాగే వై సన్ హ్యాస్ స్మాలర్ యాంగులర్ మొమెంటమ్ దాన్ దట్ ఆఫ్ ప్లానెట్స్. సో ప్లానెట్స్ కంటే సన్ స్మాలర్గా ఎందుకు, స్మాలర్ యాంగులర్ మొమెంటమ్తో ఎందుకు ఉంది. సో లార్జర్ మాస్ షుడ్ హ్యావ్ లార్జర్ యాంగులర్ మొమెంటమ్. సో ఎక్కువ మాస్ ఉన్నది సన్, సన్ పెద్దగా ఉంటుంది, దాని ప్లానెట్స్ చిన్నగా ఉంటాయి, కానీ యాంగులర్ మొమెంటం అనేది సన్కి ఎందుకు తక్కువగా ఉంది అని క్వశ్చన్ మార్క్. అలాగే వై ప్లానెట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ మేనర్. సో ప్లానెట్స్ గ్రావిటేషనల్ పుల్కి అట్రాక్ట్ అయిన తర్వాత, సో ఇవన్నీ కూడా 9 ప్లానెట్స్ అన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఆర్బిట్ అనేది ఉంది 9 ప్లానెట్స్కి కూడా. సో ఎందుకు ఇవి స్పెసిఫిక్గా పర్ఫెక్ట్ మేనర్లో ఎవరు అరేంజ్ చేసినట్టు ఉన్నాయి, ఒక గ్రూప్గా ఒకే ఆర్బిట్లోనే 2-3 కూడా ఉండిండొచ్చు కదా, ఎందుకంటే ప్లానెటిస్మల్ అనేది గ్రూప్ ఆఫ్ లార్జర్ పార్టికల్స్ అండ్ స్మాలర్ పార్టికల్స్ అట్రాక్టెడ్ బై గ్రావిటేషనల్, అట్రాక్టెడ్ బై ఇంట్రూడింగ్ స్టార్ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఇంట్రూడింగ్ స్టార్ రావడం వల్ల ఈ పుల్కి అట్రాక్ట్ అయినవి కదా. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మేనర్లో ఎందుకున్నాయనేది కూడా ఈ క్రిటిసిజం అనమాట, నెబులారా సారీ ప్లానెటిస్మల్ థియరీకి. నెక్స్ట్ టైడల్ హైపోథెసిస్ ఆఫ్ జేమ్స్ జీన్ అండ్ హెరాల్డ్ జెఫ్రీ. సో మనకి టైడ్స్ ఉంటాయి, సో హై టైడ్, లో టైడ్ అంటారు, అంటే ఒక హై టైడ్, లో టైడ్స్ ఉంటాయి. సో ఇలాగే ఈ టైడ్స్ కూడా. సో ఇక్కడ మనకి చూస్తే ప్రోటోసన్ ఏదైతే హాట్ అండ్ గ్యాషియస్గా ఉందో ప్రోటోసన్, సో ఇంట్రూడింగ్ స్టార్ అనేది ప్రోటోసన్కి దగ్గరగా వచ్చింది. సో ఇంట్రూడింగ్ స్టార్ దగ్గరికి వస్తున్నప్పుడు గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంది. సో ఈ స్టార్ ఏదైతే దూరంగా ఉందో అప్పుడు గ్రావిటేషనల్ పుల్ అనేది తక్కువగా ఉంది, దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే డిస్టెన్స్ తక్కువ అవుతుందో అప్పుడు గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ 2 కండిషన్స్లోన గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువగా ఉంది ఈ మిగతా వాటితో పోలిస్తే. సో అందువల్ల ఏదైతే ప్లానెటిస్మల్ అంటామో, దాన్ని షిగర్ షేప్డ్ ఫిలమెంటల్ షేప్లో వచ్చిందో, అది గ్రావిటేషనల్ పుల్కి ప్రోటోసన్ నుంచి వచ్చి పార్టికల్స్ అట్రాక్ట్ అయినావు, అవి గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మెటీరియల్ అనేది ఫార్మేషన్ జరిగింది, మిగతా చోట తక్కువ జరిగింది. సో దానివల్లే ఈ ఏదైతే సపరేట్ అయిందో ప్రొడక్షన్ నుంచి గ్రావిటేషనల్ పుల్కి మెటీరియల్, అదంతా కూడా కూల్ అయిపోయి కంట్రాక్షన్ కండెన్సేషన్ జరిగి గ్యాసెస్ సాలిడ్ లిక్విడ్స్ సాలిడ్ ఫార్మేషన్ అనేది జరిగింది, సాలిడిఫికేషన్ అయ్యింది. సో దాని ద్వారా ప్లానెట్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఈ ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాయి, సో గ్రావిటేషనల్ పుల్లోకి అట్రాక్ట్ అయ్యి సో స్పెసిఫిక్గా మేనర్లోనో ఆర్బిట్లోనో తిరుగుతున్నాయి అన్నమాట. సో కొన్ని ప్లానెట్స్కి ఇంకా మెటీరియల్ అనేది ఎజెక్ట్ అయింది ప్లానెట్స్ నుంచి, సో ఆ ప్లానెట్ ఏదైతే మెటీరియల్ ఎజెక్ట్ అయిందో అవి శాటిలైట్స్గా ఫామ్ అయ్యి భూమి చుట్టూ మూన్ ఎలాగైతే
శాటిలైట్ న్యాచురల్ శాటిలైట్ ఉన్నారు. కొన్ని ప్లానెట్స్ కూడా మోర్ దాన్ 2-3 శాటిలైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ శాటిలైట్స్ అనే ఫార్మేషన్ కూడా ఆ ప్లానెట్స్ నుంచి ఎజెక్టెడ్ అయిన మెటీరియల్ శాటిలైట్స్గా ఫామ్ అయినాయని ఈ థియరీ చెప్తుంది. టైడల్ హైపోథెసిస్ అలాగే ఈ ప్లానెటేసిమల్ హైపోథెసిస్ సిమిలర్గా ఉంటుంది, ఎందుకంటే ప్రొటోస్టార్ దగ్గరకి ఇంక్లూడింగ్ స్టార్ అనేది వస్తుంది. సో ఇక్కడ టైడల్ హైపోథెసిస్ ఎందుకంటే ఇక్కడ హై టైడ్ లో టైడ్ వచ్చినట్టుగా ఇక్కడ ఏదైతే దగ్గరకు వచ్చినప్పుడు హై గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, అంటే దానివల్ల లార్జ్ ప్లానెట్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది హై టైడ్ లాగా. మిగతా చోట లో టైడ్ ఉన్నట్టుగా లో సైజెస్లో ఉంటాయి, దానివల్ల కొన్ని ప్లానెట్స్ లార్జ్ సైజ్లో ఉంటాయి మనకి. నెక్స్ట్ ట్రై హైబ్రిడ్ మాడిఫికేషన్ బై జెఫ్రీ. సో ఇక్కడ కూడా ప్రోటోసన్ అలాగే ఇంక్లూడింగ్ స్టార్ రెండింటి మధ్యలో ఇంకొకటి వస్తుంది, అందుకే ఇది ట్రై హైబ్రిడ్ అయింది. అదే ఏంటంటే కంపానియన్ స్టార్. సో ప్రోటోసన్కి ఇంక్లూడింగ్ స్టార్కి మధ్యలో ఒక కంపానియన్ స్టార్ అనేది వస్తుంది. ఈ స్టార్ని కంపానియన్ స్టార్ని ఇంక్లూడింగ్ స్టార్ అనేది కొలైడ్ అవుతుంది. సో కొలిజన్ ద్వారా కంపానియన్ స్టార్ నుంచి కొన్ని డెబ్రీ పార్టికల్స్ జనరేట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజ్ ఆఫ్ పార్టికల్స్తో ఉంటాయి. కొన్ని కొలిజన్ జరిగినప్పుడు కొన్ని స్మాల్ బ్లాస్ట్, పర్టికులర్గా ఎగ్జాంపుల్ ఒక స్టోను ఇంకో స్టోన్ని కొట్టినప్పుడు కొన్ని లార్జ్ సైజ్ పార్టికల్స్ ఉంటాయి, తర్వాత కొన్ని డెబ్రీస్ ఫామ్ అవుతాయి స్టోన్ పక్కన చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ కూడా ఒక కంపానియన్ స్టార్కి ఇంట్రూడింగ్ స్టార్ వచ్చి కొలిజన్ జరిగినప్పుడు లార్జర్ పార్టికల్స్ స్మాలర్ పార్టికల్స్ ఫార్మేషన్ జరిగింది. సో లార్జర్ పార్టికల్స్కి కొంచెం గ్రావిటీ ఉంటుంది కాబట్టి వాటిని అట్రాక్ట్ అయితే స్మాలర్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేసి అక్రీషన్ జరుగుతుంది, అక్రీషన్ అరౌండ్ లార్జర్ పార్టికల్స్. సో అల్టిమేట్లీ ప్లానెట్స్ వుడ్ బి ఫార్మ్డ్. సో ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఏవైతే కంపానియన్ స్టార్ని గుద్దుకున్న తర్వాత డెబ్రీస్ నుంచి ఫామ్ అయిన ప్లానెట్స్ అన్నీ కూడా ఇవి సన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇది ట్రై హైబ్రిడ్ ఎందుకంటే ఇక్కడ ప్రొటోసన్, ఇంట్రూడింగ్ స్టార్ మధ్యలో కంపానియన్ స్టార్ 3 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ రసెల్స్ బైనరీ స్టార్ హైపోథెసిస్. బైనరీ స్టార్ అంటే 2 స్టార్స్. సో దీంట్లో మెయిన్గా కంపానియన్ స్టార్, ఇంట్రూడింగ్ స్టార్ ఉంటాయి. సో ఈ బైనరీ స్టార్ ఏదైతే ఉందో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో దానివల్ల ఇంట్రూడింగ్ స్టార్ అనేది కంపానియన్ స్టార్ కంటే పెద్దగా ఉంటుంది. సో దానివల్ల గ్రావిటేషనల్ పుల్ అనేది ఇంట్రూడింగ్ స్టార్కి ఎక్కువ ఉంటుంది కంపానియన్ స్టార్ కంటే. సో దానివల్ల కంపానియన్ స్టార్ నుంచి కొలైడ్ అవ్వకున్నట్లా, ఇంట్రూడింగ్ స్టార్ అనేది కంపానియన్ స్టార్ని కొలైడ్ అవ్వకున్నట్లా ఈ ఇంట్రూడింగ్ స్టార్ యొక్క గ్రావిటీకి ఈ కంపానియన్ స్టార్ యొక్క సాలిడ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎజెక్ట్ అవుతాయి. సో బయటకు ఉబ్బిగి వచ్చి ఇలా ఎజెక్టెడ్ మెటీరియల్ అంతా కూడా గ్రావిటేషనల్ పుల్కి మధ్యలో ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ కంపానియన్ స్టార్ ఇలా ఈ డైరెక్షన్లో ఉంటే, సో ఇవి ఈ డైరెక్షన్లో వస్తాయి అన్నమాట. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల వీటికి కూడా రొటేటరీ మోషన్ వస్తుంది, అందుకే ప్లానెట్స్ అన్నీ కూడా రొటేట్ అవుతుంటాయి వాటి సెల్ఫ్ నుంచి. ఎజెక్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ కంపానియన్ స్టార్, ఇవన్నీ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ప్లానెట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆపోజిట్ పోల్లో ఉండడం వల్ల యాంగులర్ మొమెంటం వచ్చి ప్లానెట్స్ అన్నీ కూడా వాటి చుట్టూ అవే రొటేట్ అవుతూ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి. క్రిటిజం ఏంటంటే దీనికి, ఇది రిజల్ట్స్ బైనరీ స్టార్ హైపోథెసిస్కి, ఇఫ్ ద ప్లానెట్స్ వర్ ఫార్మ్ ఫ్రమ్ కంపానియన్ స్టార్ దెన్ వేర్ డిడ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ కంపానియన్ స్టార్ గో. సో ప్లానెట్ ఎజెక్టెడ్ మెటీరియల్ వచ్చి ప్లానెట్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ప్లానెట్స్ వచ్చాయి, ఫార్మేషన్ అనేది జరిగింది గ్రావిటేషనల్ పుల్కి, ఇంట్రూడింగ్ స్టార్ యొక్క గ్రావిటేషనల్ పుల్కి. మరి కంపానియన్ స్టార్కే మే ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ప్రొటోసన్ అయితే సన్కి ఫార్మేషన్ అనేది జరిగింది. సో మళ్ళీ మిగతా కంపానియన్ స్టార్ ఏమైంది అనేది క్వశ్చన్ మార్క్. అలాగే ఇఫ్ ద ప్లానెట్స్ గాట్ ద యాంగులర్ మూమెంట్ అండ్ డ్యూ టు ఆపోజిట్ మూమెంట్ ఆఫ్ ఇంట్రూడింగ్ స్టార్ అండ్ కంపానియన్, ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆల్ ప్లానెట్ షుడ్ బి సేమ్. సో ఇప్పుడు ఈ ఇంట్రూడింగ్ స్టార్కి కంపానియన్ స్టార్కి మధ్య ఈ ఎజెక్టెడ్ మెటీరియల్ ప్లానెట్స్ ఫామ్ అయినాయని చెప్తున్నారు. సో ఈ కంపానియన్ స్టార్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఈ డైరెక్షన్లో ఉండడం వల్ల, ఆపోజిట్ డైరెక్షన్లో వల్ల యాంగులర్ మొమెంటం వచ్చింది అని చెప్తున్నారు. ఓకే, సో యాంగులర్ మొమెంటం వస్తే అన్ని ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లోనే ఉండాలి, ప్లానెట్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో తిరగాలి. అలా కాకుండా వీనస్, యురేనస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి మిగతా ప్లానెట్స్ కంటే. మెర్క్యూరీ, ఎర్త్, వీనస్ కాకున్నట్ల, అలాగే యురేనస్, ఈ రెండు కాకున్నట్ల మిగతా మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్ ఇవన్నీ కూడా వేరే డైరెక్షన్లో తిరుగుతాయి. వీనస్, యురేనస్ ఆపోజిట్ దోస్ ప్లానెట్స్ అనేది తిరుగుతుంది అన్నమాట. సో ఎందుకు అలా జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, వై డిడ్ ద ఎజెక్టెడ్ మెటీరియల్ ఆఫ్
కంపెనియన్ స్టార్ ఏంటంటే ద గ్రావిటీ జోన్ ఆఫ్ సన్. సో సన్ యొక్క గ్రావిటీ జోన్ ఎందుకు వెళ్ళింది? సో ఇక్కడ అట్రాక్ట్ చేసిందేమో ఇంట్రూడింగ్ స్టార్ యొక్క గ్రావిటీ వల్ల కంపెనియన్ స్టార్ నుంచి మెటీరియల్ ఎజెక్ట్ అయ్యింది. సో అప్పుడు ఇంట్రూడింగ్ స్టార్ యొక్క చుట్టూ తిరుగుతుండాలి, లేకపోతే ఈ కంపెనియన్ స్టార్ చుట్టూ తిరుగుతుండే. అలా కాకుండా ప్రొటోన్ సన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి ప్లానెట్స్ అనేది. సో కంపెనియన్ స్టార్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈ థియరీలో క్రిటిసిజంలో. నెక్స్ట్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్ టు ఇంట్రూడింగ్ స్టార్. సో ఇంట్రూడింగ్ స్టార్కి ఏమైంది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ థియరీ. అలాగే డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎగ్జాక్ట్లీ ప్లానెట్స్ ఆర్ ఫామ్, ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ హాయిల్ సూపర్నోవా హైపోథిస్. సో సూపర్నోవా అంటే స్టార్ ఫార్మేషన్లో జరుగుతుంది ఇది సూపర్నోవా అనేది. సో స్టార్ ఫార్మేషన్ చూస్తే మనకు ఒకసారి చంద్రశేఖర్ లిమిట్ అంటాము. సో లెస్ దాన్ 1.44 మాస్ ఆఫ్ సన్ ఉంటే రెడ్ జైంట్గా ఫామ్ అవుతుంది. రెడ్ జైంట్ వైట్ డ్వార్ఫ్ అను, వైట్ డ్వార్ఫ్ నుంచి బ్లాక్ డ్వార్ఫ్ అవుతుంది. అలాగే గ్రేటర్ దాన్ 1.44 మాస్ ఆఫ్ సన్ ఉంటే రెడ్ సూపర్ జైంట్ అంటుంది. రెడ్ సూపర్ జైంట్ అనేది సూపర్నోవాగా ఫామ్ అవుతుంది. సో ఈ సూపర్నోవానే ఇక్కడ హైబల్ సూపర్నోవా హైపోథెసిస్. సో ఇక్కడ ప్రోటోసన్ ఉంటుంది, ప్రోటోసన్ చుట్టూ కంపెనియన్ స్టార్. సో ఇది గ్రేటర్ దాన్ 1.44 మాస్ ఆఫ్ సన్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ హైడ్రోజన్ అనేది జైంట్ సైజ్గా ఉంటుంది, అంటే హైడ్రోజన్ ఫార్మేషన్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. సో న్యూక్లియర్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. సో న్యూక్లియర్ ఇంటిగ్రేషన్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఫ్యూజన్ అడిషన్ అంటే హైడ్రోజన్ హైడ్రోజన్ యాడ్ అయ్యి హీలియం ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అదే ఫ్యూజన్ అంటే డివిజన్. సో హీలియం అనేది డివైడ్ అయిపోయి హైడ్రోజన్ హైడ్రోజన్గా ఫామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ న్యూక్లియర్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతాయి. హైడ్రోజన్ అయిపోయిన తర్వాత ఫ్యూయల్ అనేది అయిపోయిన తర్వాత సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగితే సో దాంట్లో డస్ట్ అంతా కూడా సన్ చుట్టూ రివాల్వ్ అయ్యి సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అనేది దాని నుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ అంతా రివాల్వ్ అయ్యి అక్రిషన్ ద్వారా ప్లానెట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఏదైతే స్టెల్లర్ మాస్ ఉందో అదంతా బ్లాక్ హోల్గా ఫామ్ అయిందని ఈ హాయిల్ సూపర్నోవా హైపోథెసిస్ అనేది చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ స్మిత్స్ ఇంటర్స్టెల్లర్ హైపోథెసిస్ ఏం చెప్తుందంటే ఇంటర్స్టెల్లర్ డస్ట్ అనేది అంటే డార్క్ మ్యాటర్ హైపోథెటికల్ ఇది కంటికి కనిపించదు అన్నమాట. సో 80 to 85% కంట్రిబ్యూషన్ అంతా ఉంటుంది యూనివర్స్లో. సో ఇది గెలాక్టిక్ రెవల్యూషన్ అని జరుగుతుంది. అంటే సో ఇప్పుడు మిల్కీవే ఉంటుంది, మిల్కీవేలో చాలా సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఈ మిల్కీవేలో సోలార్ సిస్టమ్ అనేవి గెలాక్టిక్ రెవల్యూషన్ అంటే సన్ సోలార్ సిస్టమ్ సన్ కూడా సోలార్ సిస్టమ్తో పాటు ఈ తిరుగుతూ ఉంటాడు ఈ గెలాక్సీలో. సో గెలాక్టిక్ సెంటర్ ఇది మధ్యలో. ఇప్పుడు మనకి ఇది సోలార్ సిస్టమ్ అనుకుందాం. సన్ చుట్టూ ప్లానెట్స్ అనేది మిల్కీవే గెలాక్సీలో తిరుగుతుంది. సో సన్ రివాల్వ్స్ అరౌండ్ ద గెలాక్సీ, గెలాక్టిక్ రెవల్యూషన్ అంటుందని. డ్యూరింగ్ ద గెలాక్టిక్ రెవల్యూషన్ సన్ అట్రాక్టెడ్ ద డార్క్ మ్యాటర్, దిస్ ఈజ్ డ్యూ టు గ్రావిటేషన్ పుల్ ఆఫ్ సన్. సో సన్ తిరుగుతున్న వల్ల అక్కడ ఉన్న డార్క్ మ్యాటర్ని గ్రావిటేషన్ పుల్ సన్ యొక్క పుల్ ద్వారా అట్రాక్ట్ అయింది. సో సన్ చుట్టూ కూడా ఒక డిస్క్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్తో లార్జ్ అండ్ స్మాల్ పార్టికల్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఈ డిస్క్లో లైటర్ అండ్ డెన్సర్ మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. సో ఏదైతే డిస్క్ రొటేట్ అవుతుందో సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో లైటర్ గ్యాసెస్ పార్టికల్స్ అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. సో డెన్సర్ పార్టికల్స్ అన్నీ మూవ్ అవుతాయి. సో అలా ఆ డిస్క్లో స్మాల్ పార్టికల్స్ ఏవైతే డెన్స్గా ఉన్నాయో అవన్నీ కూడా మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్గాను ఫామ్ అవుతాయి. సో లైటర్ గ్యాసెస్ ప్లానెట్స్ అన్నీ కూడా జూపిటర్ సన్ అండ్ నెప్ట్యూన్గా ఫామ్ అవుతాయి. ఇవి సాలిడ్గా ఉంటాయి, ఇవి గ్యాషియస్గా ఉంటాయి. సో గ్యాషియస్ అంటే ఓన్లీ గ్యాస్ ఉంటుంది, దీని ద్వారా ఆబ్జెక్ట్ వెళ్తుందని కాదు. సాలిడ్ గ్యాషియస్గా ఉంటుంది కానీ చాలా డెన్సర్ మాలిక్యూల్స్ ఉంటాయి, చాలా డెన్స్గా ఉంటుంది. ఈ ప్లానెట్స్ నుంచి ఆబ్జెక్ట్స్ అనేవి వెళ్ళవన్నమాట. సో అంత డెన్స్గా ఉంటుంది అవి, అందుకే గ్యాషియస్ ప్లానెట్స్ అంటాం. వీటిని జూపిటర్ తర్వాత ఉంటాయి కాబట్టి జోవియన్ ప్లానెట్స్ అన్నీ కూడా అంటాము. ఇవి హెవీగా ఉంటాయి కాబట్టి హెవియర్ ప్లానెట్స్, ఇవి లైట్గా ఉంటాయి. జోవియన్ ప్లానెట్స్ గ్యాస్ కాబట్టి లైట్గా ఉంటుంది, లైటర్ ప్లానెట్స్. నెక్స్ట్ లాస్ట్ థియరీ మోడర్న్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ. సో దీన్ని జార్జ్ లామెటే బెల్జియన్ అలాగే ఎడ్విన్ హబ్బెల్ కూడా చెప్పారు. సో యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే సింగులారిటీ కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. సో సింగులారిటీ అంటే వెరీ స్మాల్ ఆటమ్ నుంచి ఒక ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు జరగడాన్ని సింగులారిటీ అంటాము. సింగులారిటీ అంటే ఒక స్మాల్ టైనీ బాల్కి డెన్సిటీ ఇన్ఫినిట్గా ఉంటుంది, ఎంత ఉంటుందో కొలవలేము మనం. అలాగే టెంపరేచర్ ఇన్ఫినిట్గా ఉంటుంది, సడన్గా ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచే ఆటమ్స్ మాలిక్యూల్స్ అన్ని ఫార్మేషన్ జరిగి ఇట్లా గెలాక్సీ ఫామ్ అవుతుంది. సో ఈ గెలాక్సీలోనే మనకి ఒక స్మాల్ బెలూన్ పైన డాట్స్ పెడితే ఎలా ఉంటుందో
అలా ఎక్స్పాండ్ అయిన తర్వాత, బెలూన్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఆ డాట్స్ కూడా పెద్దగా అవుతాయి. సో అలాగే ఈ గెలాక్సీలు కూడా ఉన్నాయి, ఆ గెలాక్సీలో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. సో సోలార్ సిస్టమ్స్ కూడా ఎక్స్పాండ్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ సింగులారిటీ నుంచి గెలాక్సీ టు గెలాక్సీస్ ఫామ్ అయితే గెలాక్సీస్ గెలాక్సీస్ మధ్య కూడా డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, అలాగే స్టిల్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది అని చెప్తున్నాం అన్నమాట. సో ఈ ఎక్స్పాన్షన్ ఈ అంతా కూడా ఎక్స్ప్లోజన్ బిగ్ బ్యాంగ్ అంతా కూడా 3 మినిట్స్లో జరిగేది. 3 మినిట్స్లో జరిగినప్పుడు ఆటమ్స్ ఫామ్ అయినాయి. సో ఆటంలో మనకి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి, న్యూక్లియస్లో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి, హైడ్రోజన్ హీలియం ఉంటుంది, హైడ్రోజన్ హీలియం అనేవి ఆటమ్స్ ఫార్మేషన్ అయ్యి. సో గెలాక్సీస్ మొత్తంలో కూడా చాలా చాలా అంతా కూడా హైడ్రోజన్ హీలియంతోనే ఉంటాయి. సో సన్ కూడా హైడ్రోజన్తో ఫిల్ అయిపోయి ఉంటాడు. సో అందుకే బర్నింగ్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సన్. సో ఇది బిగ్ బ్యాంగ్ అనమాట, అంటే బిగ్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది, బిగ్ బ్యాంగ్. నెక్స్ట్ బిగ్ క్రంచ్ అంటే, సో ఒక లిమిట్కి ఎక్స్పాన్షన్ అనేది రీచ్ అవుతుంది. సో ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ అని చెప్పలేము ఇది. సో ఒక బిగ్ బ్యాంగ్ అనేది జరుగుతుంది, అంటే యూనివర్స్ అంతా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సడన్గా ఎక్స్పాన్షన్ ఒక అల్టిమేట్ రీచ్ అయినాక, సో మళ్ళీ ఎక్స్పాన్షన్ నుంచి సింగులారిటీకి వస్తుందన్నమాట. దాన్ని ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిందో పాయింట్ సింగులర్ ఆటమ్ నుంచి అలాగే సింగులారిటీకి వస్తుంది, దాన్నే బిగ్ క్రంచ్ అని అంటారు. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ జరిగిందని చెప్పడానికి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది ఒక ప్రూఫ్ అన్నమాట. సో అదేంటో చూస్తే CMBR అనేది, ఇది బిగ్ బ్యాంగ్ జరిగిందని చెప్పడానికి కన్ఫర్మేషన్. సో ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది ఫస్ట్ ప్లేస్, దానివల్ల టెంపరేచర్ రెడ్యూస్ అయ్యి CMBR కెనాట్ బి సీన్ త్రో నేకెడ్ ఐ, అంటే మైక్రోవేవ్స్ అనేది కాస్మిక్ మైక్రోవేవ్స్ అనేది నేకెడ్ ఐ ద్వారా చూడలేకపోతాం, అంత టెంపరేచర్ తక్కువైపోతుంది. జస్ట్ 2.71 డిగ్రీస్ అనేది ఎక్కువగా ఉంటుంది 0 కంటే, అంటే 2.71 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో విజిబుల్గా ఉంటుంది, కానీ మామూలుగా అయితే కంటికి కనిపించదు. లైట్ అనేది ఇంకా ఉందన్నమాట, ఏదైతే ఎక్స్పాన్షన్ ఎక్స్ప్లోజ్డ్ జరిగినప్పుడు కాస్మిక్ మైక్రోవేవ్స్ ఫామ్ అయినాయో రేడియేట్ అవుతున్నాయో అవి ఇప్పటికి కూడా ఉన్నాయి, కానీ అవి టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల కంటికి కనిపించవు. సో మైక్రోవేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా విజిబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, యూనివర్స్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు యూనివర్స్ వాజ్ ఓపెక్ అన్నమాట, వెరీ హై టెంపరేచర్, నో స్టేబుల్ ఆటమ్ ఉండదు, ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ఇవన్నీ ఫోటాన్ ఉంటాయి, సబ్ ఆటోమేటిక్ పార్టికల్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఒకదానితో ఒకటి కొల్లాడ్ అయ్యి లైక్ సంథింగ్ లైక్ ఫాగ్ లాగా ఉంటాయి. సో అందుకే కంటికి కనిపించకుండా ఓపెక్నెస్ అనేది ఉంటుంది. కానీ ఆఫ్టర్ ఇదంతా కూడా బిఫోర్ ఎక్స్ప్లోజన్ ఈ ఫాగ్ లాగా ఉంటుంది, మంచులాగా ఉంటుంది. సో ఇప్పుడు చలికాలంలో ప్లేన్స్కి కానీ ఫాగ్ ఉండడం వల్ల ప్లేన్స్ ట్రావెలింగ్ ప్లేన్స్లో కూడా డిస్టర్బ్ చేస్తుంది, అలాగే ట్రైన్స్ కూడా లేట్గా వెళ్తాయి, ఎందుకంటే ఫాగ్ వల్ల కనిపించదు ముందున్న ప్లేస్, దానివల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. సో డెత్ రేట్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి స్టాప్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా హై టెంపరేచర్ వల్ల ఈ స్నో స్టేబుల్ ఆటమ్స్ ఉండవు, దానివల్ల అవి కొల్లాడ్ అయిపోయి ఫాగ్ లైక్ సిచ్యువేషన్ ఫామ్ చేస్తుంది, దాన్ని ఓపెక్నెస్ అంటాము. అలా కాకుండా ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత, బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఎక్స్పాన్షన్ జరుగుతుంది, దానివల్ల ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి, సో ఎక్స్పాండ్ అయినప్పుడు టెంపరేచర్ తక్కువ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయినప్పుడు టెంపరేచర్ తక్కువైనప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ కూడా స్టేబుల్ ఆటమ్కి ఉంటాయన్నమాట. సో దానివల్ల హైడ్రోజన్ హీలియం ఫార్మేషన్ జరుగుతుంది, దానివల్ల అన్నీ కూడా యూనివర్స్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నౌ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ విల్ బి రిడ్యూస్డ్ యాజ్ దే విల్ బి అటాచ్డ్ టు ద న్యూక్లియస్ ఫార్మ్డ్ బై ప్రోటాన్ అండ్ న్యూట్రాన్, హెన్స్ లెస్ కొలిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ఫోటాన్, లెస్ ఓపెక్నెస్, దస్ యూనివర్స్ బికమ్స్ ట్రాన్స్పరెంట్. సో లెస్ కొలిషన్స్ ఉంటుంది ఎలక్ట్రాన్ ఫోటాన్ మధ్య, దానివల్ల ఓపెక్నెస్ తక్కువగా ఉంటుంది, దానివల్ల యూనివర్స్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఎందుకంటే అంతా కూడా హైడ్రోజన్ హీలియం, అంటే స్పేస్ అనేది ఖాళీగా ఉండదు. స్పేస్ అంటే మీనింగ్ ఖాళీగా అనే మీనింగ్, అలా కాకుండా హైడ్రోజన్ హీలియంతో ఫిల్ అయి ఉంటుంది మొత్తం కూడా. సో ఇవన్నీ కూడా ఎర్త్ ఫార్మేషన్ లేకపోతే సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ యొక్క థీరీస్, మోడర్న్ థీరీస్, ఓల్డర్ థీరీస్. ఇది క్లారిటీగా ఉంటుంది అనుకుంటున్నా. మోడర్న్ థీరీస్లో బిగ్ బ్యాంగ్ థీరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిగ్ బ్యాంగ్ జరిగింది అనడానికి CMBR ట్రాన్స్పరెన్సీ అనేవి ఎవిడెన్సెస్ అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి, ఎందుకంటే
లెస్ ఆఫ్ ఎగ్నెస్ ఉంది. లెస్ ఆఫ్ ఎగ్నెస్ ఎందుకంటే ఎలక్ట్రాన్ ఫోటాన్ మధ్య కొలిజన్ తక్కువగా ఉంది, ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉంది ఎక్స్పాన్షన్ జరగడం వల్ల. సిఎంబీఆర్ అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది కనిపించదు, ఎందుకంటే ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత యూనివర్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత టెంపరేచర్ తక్కువైపోయి ఈ మైక్రోవేవ్స్ కూడా కంటికి కనిపించుకున్నట్టు మారుతాయి. సో ఈ రెండు కూడా ఎవిడెన్సెస్ ఫర్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఓల్డర్ థియరీస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.